నమస్కారం, అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. రాజు మరణించే నొకతార రాలిపోయే, సుఖ విమరణించే నొకతార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు అంటూ ఈ భూమి మీద ఉన్న సుఖవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన నవయుగ కవిచక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారు. ఈ కవికోకిల కవిత్వం గురించి అరగంటో గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతి ఖండకావ్యాన్ని తరచి తరచి చూడాలి, అప్పుడే ఆ పద్యాల సొగసు తెలుస్తుంది. అంతేకాదు, ఎన్నో ఖండికల నిండా పరుచుకున్న ఆయన హృదయవేదన అర్థమవుతుంది. శ్రీనాథుడి తర్వాత శేషుపద్యాన్ని అంతరమణీయంగా నడిపించిన కవి జాషువా గారే అన్నది పెద్దలెందరూ అనేమాట. అటువంటి శేషపద్యాలలో రెండింటిని ఈరోజు చెప్పుకుందాం. అందులో ఒక పద్యం నేను అనే ఖండికలోనిది. ఇందులో జాషువా గారు విశ్వనరుడిగా తన స్వస్వరూపాన్ని మనకు చూపిస్తారు. మనల్ని కూడా అటువంటి విశ్వనరులుగా మారమని అజ్ఞాపదేశంగా సూచిస్తారు. పవన్ కళ్యాణ్ జానే సినిమాలో నారాజు గాకురమా అన్నయ్య అనే పాటలో ఈ విశ్వనరుడు అన్నమాట మొదటిసారి విన్నాను. ఆ పాటలో ఒకచోట, ఎవడేమీ అంటే మనకేమిటన్నా, జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా అని వస్తుంది. అలా ఆ విశ్వనరుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉబలాటంతో సుమారు 17 సంవత్సరాల క్రితం జాషువా గారి సాహితీవనంలో ప్రవేశించాను. ఇప్పటికీ ఆ పద్య పరిమళాలను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఇక రెండవ పద్యం శ్మశానవాటి అనే ఖండికలోనిది. మనసు పెట్టి చదివితే మనలో ఉన్న నేను నాది అనే భావనను, భ్రమను కూకటి వేళ్లతో పెకలించి వేస్తుంది ఖండిక. మానవ జీవితపు అంతిమ సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా సత్యహరిశ్చంద్ర నాటకంలో వాడబడుతున్న ఈ ప్రసిద్ధ పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. ముందుగా విశ్వనరుడు భావన వినిపించే మొదటి పద్యం. నివసించుటకు చిన్న నిలయ మొక్కటి దక్క, గడనసేయుట కాసె పడను నేను. ఆలు బిడ్డలుకునే ఆస్తిపాస్తులు గూర్ప, పెడత్రోవలో పాదమిడను నేను. నేనాచరించని నీతులు బోధించి రాణిరాగము తీయలేను నేను. సంసారయాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయ్యగోరు కొనను నేను. కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి పంజరానగట్టు వడను నేను. నిఖిల లోకమిట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. నివసించడానికి చిన్నదైన ఒక ఇల్లు ఉంటే సరిపోతుందంటారు జాషువా గారు. మేడలు మిద్దెల మీద తనకు ఆశ లేదంటారు. అంతేకాదు, భార్యాపిల్లల కోసం ఆస్తులు సంపాదించడానికి తప్పుడు మార్గం తొక్కనంటారు. మంచి అని భావించి నా జీవితంలో నేను ఆచరించే వాటినే నలుగురికి చెబుతాను తప్ప శ్రీరంగనీతులు వల్లించనంటారు. సంసారాన్ని నడపడానికి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను తప్ప అంతకుమించి పైసా కూడా నాకు అక్కర్లేదంటారు. కులాలు మతాలు పేర్లతో సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విద్వేషాగ్ని రగిల్చే కులమత సంఘాలనే పంజరాలలో నేను బందీ కానంటారు. ఈ ప్రపంచం ఎలా నిర్ణయించినా, ఎలా నడిచినా నాకు పట్టింపు లేదు. నేను ఏ ఒక్క ప్రాంతానికో, కులానికో, మతానికో, జాతికో చెందినవాడను కాను. నా విశ్వమానవ స్వరూపానికి తరుగన్నదే లేదు. నేను విశ్వనరుడను అంటూ భువన భువనాంతరాలు దద్దరిల్లిపోయేలా ఎలుగెత్తి చాటుతారు. ప్రేమపూరితమైన వసుధైక కుటుంబాన్ని కాంక్షిస్తారు. ఇది జాషువా గారి విశ్వనరుడు భావన. ఈ మహోన్నత భావనకు నమస్కరించుకుని రెండో పద్యంలోకి వెళదాం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశానస్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకడైనా లేచిరాడక్కట అనే పద్యంతో మొదలవుతుంది శ్మశానవాటి అనే ఖండిక. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కాని ఇక్కడకు వచ్చి విశ్రమించిన ఏ ఒక్క నిర్భాగ్యుడు మళ్లీ లేచిరాడేమిటని అడుగుతాడు ఈ కవీశ్వరుడు. ఆ తరువాత ఈ శ్మశానస్థలి ఎలాంటిదో చెబుతూ, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన గరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో గలిసిపోయే, ఇచ్చోట నెట్టి పేరెన్నికంగనుగొన్న చిత్రలేఖకుని కుంచియే నశించే,
ఇది పిశాచులతో నిటాలేక్షనుండు గజ్జె కదలించేయాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణ దృష్టిలలయ అవని బాలించు భస్మ సింహాసనంబు. ఇక్కడే ఈ శ్మశానవాటికలోనే మహాకవి మధురమైన కలం అగ్నికి ఆహుతి అయిపోయినదట. ఈ ప్రదేశంలోనే తన నోటిమాటే శాసనంగా పరిపాలన సాగించిన మహారాజు అధికారం అంతరించిపోయినదట. ఇక్కడే నవవధువు నల్లపూసలు గంగపాలు అయిపోయాయట. ఈ వాటికలోనే ప్రఖ్యాతి చెందిన చిత్రకారుని కుంచే నశించిపోయిందట. ఈ శ్మశాన వాటికకు భేదా గొప్ప భేదం లేదు. చిన్నా పెద్ద వయస్సుల తారతమ్యమూ లేదు. కవులు కళాకారులు అన్న ప్రత్యేక గౌరవం అంతకంటే లేదు. అందరినీ తనలో ఇముడ్చుకునే రుద్రభూమి ఇది. ముక్కంటి అయిన పరమశివుడు గజ్జెగట్టి పిశాచాలతో కలిసి నర్తించే రంగస్థలమిది. మృత్యుదేవత రాయబారి క్రూరమైన చూపులు పరచుకున్న ప్రదేశమిది. ఈ భూమిని పరిపాలించే చితాభస్మంతో నిర్మించిన సింహాసనం ఈ శ్మశాన వాటిక అంటూ శ్మశాన వాటిక మీద అసాధారణం అద్భుతం అనిపించేటటువంటి పద్యరచన చేశారు జాషువా గారు. ఇవి ఈనాటి పద్యాలు. మరోసారి మరికొన్ని ఉత్తమ స్థాయి పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. రాజన్ పీటీఎస్కే. అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.